हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगु लक्स वीडियो इवी नेनु ड्रैगन फ्रूट प्लांट्स अप्पुडु नेनु फ्लिपकार्ट लो तेपिच्चानु कदंडी इवैते शिफ्ट चेसानु ई पेद्द टब्बुल की चिन्न कुंडीलल्लो वेसुन्नानु अवन्नी बतिकी कोंचेम पेरुगुतू उन्नायी इवी एलागा नेनु साइल मिक्स अंता चेसुकुन्नानंटे ई एरुवु नाकु मुक्काल बकेट के उंडिंदी इसका बकेट निंडा तेच्चान गानी मुक्काल बकेट अन्नी ईक्वल रेशियोलोने कलपालंडी नेनु वीडियोलु चूसे नेनु चेप्तुन्नानु कदा नाकैते वीटि गुरिंचि अंत तेलियदु कोन्नि वीडियोलु चूसे नेनु नेर्चुकोनि नेनु मीकु चेप्तुन्नानु अन्नी ईक्वल क्वांटिटीलो ఒక బకెట్ ఎరువైతే ఒక బకెట్ మట్టి ఒక బకెట్ ఇసుక దీనికి ముందు మెయిన్ వచ్చి ఇసుక బాగా కలపాలి ఎందుకంటే ఇవి వాటర్ లో ఎక్కువ ఉండవు ఈ చిన్న కుండలల్లో వేసాను కదా అప్పుడు చిన్న మొక్కలు వేసాను చూడండి ఎంత బాగా పెరిగాయో ఇసుక కలపాలి కంపల్సరీ అంటే ఇవి ఎడారి మొక్కలంట మనకి వీక్ రోజు కూడా వాటర్ ఇవ్వలేదు వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ వేస్తే చాలన్నమాట అందుకు ఇవన్నీ మిక్స్ చేసుకుందామని నేను తెచ్చి పెట్టుకున్నాను నా దగ్గర అయితే ఎరువు ఆ ముక్కల్ బకెటే ఉన్నింది ఇంకా అప్పుడు మట్టి కూడా ముక్కల్ బకెటికే కలిపాను ఇసుక కూడా ముక్కల్ బకెటే వేసాను ఆ ఎరువు కూడా ముక్కల్ బకెటే అంటే ఆ బకెట్కి 3 వంతులు అలాగా వేసి 3 అయితే మిక్స్ చేశాను బాగా డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి మీకు తెలుసు ఉంటది అవి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులోనే ఇప్పుడు అందరూ ఇళ్ళల్లోనే చాలా బాగా పెంచుకుంటున్నారు అది చూసి నేను వీడియోల్లోనే అందరూ గార్డెన్ ఎలాగ పెంచుకుంటున్నారు ఇళ్ళల్లోనే అని చూసి నేను ఫస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ లోనే ఫస్ట్ తెచ్చిన ప్లాంట్స్ ఏ ఇవన్నమాట డ్రాగన్ వి అవి చిన్నవి బుక్ చేయడమే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశాను చిన్ని మొక్కలు వచ్చాయి ఆ రోజు మీకు అది అన్‌బాక్సింగ్ కూడా చేసి చూపిట్టాను ఇప్పుడు చూడండి అవైతే ఎంత బాగా పెరిగాయో ఇప్పుడు ఇవైతే ఈ మూడు ఇలాగా సాయిల్ మిక్స్ చేసుకున్నాను ఈ సాయిల్ మిక్స్ చేసుకొని బకెట్లకు ఏమంటే అన్ని బకెట్లకు వేతి పెట్టాను మూడు కలర్లు అన్నమాట ఆ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మూడు కలర్లు ఉన్నాయి మూడు కలర్లనే నేను బుక్ చేశాను మరి అవి కాస్తే గాని మనకు అర్థం కాదు మీరు నా వీడియోలు చూస్తా ఉంటే ఇవి ఎప్పుడు కాపొస్తాయో అవి కూడా చూద్దాము ఏ కలర్స్ వస్తాయో కూడా మనం చూద్దాము ఇంకా నేను ఈ సాయిల్ మిక్స్ చేస్తా ఉంటే మా బుడ్డగాడు అయితే చూడండి ఇంకా అక్కడే వాడికి అయితే ఇంకా వేరే పనే లేదు నేను ఏ పని చేస్తా ఉంటే ఇంకా అక్కడ కూర్చొని గమనిస్తా ఉంటాడు అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే సాయిల్ మిక్స్ చేసుకొని నేను ఆ బకెట్లకి ముక్కల్ వంతే ఎత్తాను ఎందుకంటే మనము బకెట్లలో కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి ఫ్యూచర్ లో మొక్కలు పెరిగే కొందే ఇంకా ఎరువు పెట్టుకోవాలన్న మట్టి పెట్టుకోవాలన్న అందుకని ఆ మాత్రం గ్యాప్ ఉండేటట్టే అన్ని చేశాను ఆ విధంగా ప్లాట్స్ అన్ని ఈ ఊరికే ముందు పెట్టాను అన్నమాట ఈ పాట్లు పెడితే ఎంతవరకు హైట్ వస్తాయి మనం ఆ రేంజ్ మట్టి సరిపోద్దా లేదా అని చూసుకున్నాను కరెక్ట్ గా సెట్ అయ్యింది ఈ అంటే ఇవి తీసి ప్లాంట్స్ పెట్టినాక మళ్ళా మట్టి పోస్తాం కాబట్టి పైన కనీసం ఒక జానిడైనా జానిడి కంటే కొంచెం తక్కువ ప్లేస్ అయినా వదిలేసాం అనుకోండి ఫ్యూచర్ లో మనం ఇంకా చెప్పాను కదా ఎరువులైనా మట్టైనా పెట్టుకోవడానికి బాగుంటది కొంచెం ఈ మొక్కలు వాలిపోతా ఉంటాయి వాటికి సపోర్ట్ గా కింద పడి ఇరిగిపోకుండా కూడా కొంచెం ఆ టబ్ కూడా సపోర్ట్ ఉన్నట్టు ఉంటదన్నమాట ఇంకా ఈ విధంగా అయితే అన్ని తీసేసి వాటిలోకి రీపాట్ చేశాను అంటే ఇవి ప్రస్తుతం అయితే నేను కిందే పెట్టాను మా వారు లేరు మిద్ది మీదకి తీసుకెళ్ళాలి ఇవి మిద్ది మీద అనుకోండి టెర్రస్ మీద ఒక సైడ్ పెట్టేస్తే ఇంకా వాటిని కదిలించకుండా మనం వాటికి సపోర్ట్ ఇచ్చుకుంటూ పెంచుకుంటా ఉంటే సరిపోతది ఇప్పుడు నేను ఒకదాన్నే అక్కడికి మొయలేనని చెప్పేసి నేను ప్రస్తానికి కిందే పెట్టాను మా వారు రేపో ఎల్లుండో డ్యూటీ నుంచి రాగానే ఇద్దరం చెరువు పక్కన పట్టుకుంటే కానీ పైకి ఎత్తలేము వాటర్ కూడా మనం 2-3 డేస్కి అలాగ వేయొచ్చు వీక్లీ 1-2 టైమ్సే వాటర్ వేయాలి వీటికి డైలీ వాటర్ కూడా వేయకూడదు ఆ విధంగా అయితే నేను అవి రీపాట్ చేశాను ఇప్పుడు నేను మట్టి వేసే ప్లాంట్ చూడండి ఎంత పెద్దదిగా పెరిగిపోయింది అదైతే దీనికి ఇప్పుడు కంపల్సరీ ఒక స్టిక్ పెట్టి సపోర్ట్ ఇవ్వాలి లాస్ట్లో నేను ఇచ్చాను అది నేనైతే వీడియో తీయలేకపోయాను మామూలు చిన్న స్టిక్ పెట్టాను ప్రస్తుతానికి మన దగ్గర ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయి మిద్ది పైన
అవి కట్ చేసి వీటికి ఇంకా ప్లాన్ గా మంచి మంచి సపోర్ట్ ఇవ్వొచ్చన్నమాట ఈ మట్టి అంతా కూడా నేను ఎరువు ఇసుక మట్టి అన్ని కలిపి కలిపిన మట్టి పక్కన కలుపుకొని ఉన్నాను కదా అదే తెచ్చేసి ఆ పైనంత కొరవ ఖాళి కూడా నింపేశాను అన్నిటికిని నాకు ఏమంటావంటే భలే తొందరగా ఉందన్నమాట ఇవి ఎప్పుడు మన ఇంట్లో పెరిగేసి కాపుకు వస్తాయా చూడాలి అన్నంత తొందరగా ఉన్నది అసలు చూడండి దానికి ఆ విధంగా సపోర్ట్ చేయాల పెట్టి ఒక చిన్న కర్ర అయినా పెట్టి ప్రస్తానికి కట్టాలనైతే అనుకొని నేను కట్టాను ఆ కట్టేదైతే చూపలేదు కట్టాక మాత్రం ఫోటో పెట్టున్నాను ఇంకా వాటర్ వచ్చేసి మనము అవన్నీ ప్లాంటేషన్ చేసుకున్నాక కింద బకెట్కి రంధ్రాలు ఉంటాయి కదా రంధ్రాల్లో నుంచి బయటకు వచ్చేటట్టు పోసుకోవాలి కానీ నేను కొంచెమే వేసాను ఎందుకంటే ఈరోజు ఫుల్ వర్షం వచ్చిందన్నమాట మేఘాలు బాగా ఉన్నాయి వర్షం వస్తుంది అనుకొని నేను కొంచెం వాటర్ వేసాను మళ్ళీ ఆ వర్షం వచ్చినప్పుడు ఎలాగూ పడతాయి కదా కిందకి వెళ్ళిపోతే అంతగా పడకపోతే ఈవినింగ్ వేద్దాంలే అని చెప్పేసి మార్నింగే వర్షం వస్తుంది అనే భయంతో మార్నింగే ఇవన్నీ ప్లాంటేషన్ చేసేసాను అన్నమాట నేను బాగున్నాయి కదా మూడు కలర్లు ఎప్పుడు కాపుకు వస్తాయా అనేసి నాకు చాలా ఆత్రంగా ఉన్నది అంటే ఇప్పుడు ఫ్రూట్స్లోకే ఫస్ట్ టైం అన్నమాట ఇవే ఫ్రూట్స్ మన ఇంట్లో ఫస్ట్ తేవడం నెక్స్ట్ మామిడి మొక్క మొన్న తెచ్చున్నారు మా వారు ఒక 2 వీక్స్ అయింది అది కూడా ఇంకా ప్లాంటేషన్ చేయలేదు ఇంకా మా వారు వస్తే అది కూడా మిద్దిపోయిన ఒక టబ్లో వేయాలి మామిడి మొక్కను కూడా ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బై